హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వాహిని ఛానల్. చైనా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. సుమారుగా 140 కోట్ల జనాభా కలిగిన దేశం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. 37,19,275 చదరపు మైళ్ళ విస్తీర్ణంతో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద దేశంగా ఉంది. అలాగే కేవలం నేల భాగం మాత్రమే తీసుకుంటే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేశంగా ఉంది. చైనా అసలు పేరు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ఇది ఒక కమ్యూనిస్ట్ దేశం. చైనా రాజధాని బీజింగ్. మరిన్ని ఆసక్తికర విషయాల్ని తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రపంచంలో అతిపెద్ద పదాతి సైనిక బలగం కలిగిన దేశం చైనా. సుమారుగా 22,85,000 మంది సైనికులు ఉన్నారు. ఇది ఆ దేశ జనాభాలో 0.18% మాత్రమే. సైనికులకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ తల నిటారుగా ఉండడానికి వాళ్ళ షర్ట్ కాలర్కి ఒక సూదైన చిన్న పిన్ని గుచ్చి ఉంచుతారు. సైన్యంలో పావురాల దళం ఉంది. ఈ దళంలో సుమారుగా 10,000 పావురాలు ఉన్నాయి. చైనా దేశం ప్రపంచంలోనే వస్తువులను ఎగుమతి చేసే దేశాల్లో మొదటి స్థానంలోనూ, అలాగే అత్యధికంగా దిగుమతులు చేసుకునే దేశాలలో 2వ స్థానంలోనూ ఉంది. చైనాలో 3,50,00,000 మంది ఇప్పటికీ గుహల్లో నివసిస్తున్నారు. సుమారుగా 70 కోట్ల మంది ఇప్పటికీ కలుషిత నీరు వాడుతున్నారు. సుమారుగా 10 కోట్ల మంది రోజుకి కేవలం 1 అమెరికన్ డాలర్ కంటే తక్కువగా సంపాదిస్తున్నారు. చైనాలో సంవత్సరానికి 4,50,00,000 చాప్ స్టిక్స్ని ఉపయోగిస్తున్నారు. ఈ చాప్ స్టిక్స్ని తయారు చేయడానికి ప్రతి సంవత్సరం 20,00,000 చెట్లను నరికివేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ చైనాలోనే ఉంది, కానీ 99% ఖాళీగానే ఉంది. ప్రతి 30 సెకండ్లకి చైనాలో ఏదో ఒక బర్త్ డిఫెక్ట్తో పిల్లలు పుడుతున్నారు. టేబుల్ టెన్నిస్ చైనా అధికారిక ఆట. ప్లేస్టేషన్ చైనాలో చట్టవిరుద్ధం. 2020 కల్లా చైనాలో 4 కోట్ల మంది చైనా అబ్బాయిలకి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకరు. చైనాలో కాస్మోటిక్ ప్రొడక్ట్స్ మొదట జంతువుల మీద టెస్ట్ చేశాకే పబ్లిక్లోకి రిలీజ్ చేస్తారు. చైనాలో ఇంటర్నెట్కి అడిక్ట్ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి సెంటర్స్ ఉన్నాయి. చైనా వాళ్ళు ప్రతి సంవత్సరం సుమారుగా 40,00,000 పిల్లులని తినేస్తున్నారు. చైనాలో బొద్దింకలని కూడా తింటారు. చైనాలో ఎలాంటి ఆర్థిక నేరానికి పాల్పడినా వారికి మరణశిక్ష విధిస్తారు. చైనాలోని వాయు కాలుష్యం వల్ల అమెరికాలోని కాలిఫోర్నియాలో మంచు విపరీతంగా పడుతుందట. ప్రపంచంలోని పాండాలన్నీ చైనాకే చెందుతాయి. ఫేస్బుక్కి చైనాలో 9,50,00,000 మంది యూజర్స్ ఉండగా చైనా దాన్ని బ్యాన్ చేసింది. 7 Years in Tibet అనే సినిమాలో నటించినందువల్ల హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ని చైనాలో నిషేధించారు. ప్రపంచంలో ఉన్న పందులలో 70% చైనాలోనే ఉన్నాయి. చైనా భూగర్భంలో ఉన్న నీరు 90% కలుషితమైపోయింది. చైనాలో బాగా డబ్బున్నోళ్ళు ఎవరైనా నేరం చేసి వారి జైలుకి శిక్ష పడితే ఆ శిక్షను అనుభవించడానికి వారికి పదులు వేరే వారిని పంపించవచ్చు. మారీజువా అనే మాదక ద్రవ్యాన్ని మొదట చైనాలోనే వాడేవారు. టాయిలెట్ పేపర్ని చైనా వాళ్ళు 1300 సంవత్సరంలో కనిపెట్టారు. అలాగే వాళ్ళు పేపర్ని, కంపాస్ని, గన్ పొడిని, ప్రింటింగ్ని కనిపెట్టారు. గాలిపటాలు అంటే పతంగులని కూడా చైనానే కనిపెట్టింది. ఫేస్బుక్, ట్విట్టర్, ది న్యూయార్క్ టైమ్స్ న్యూస్ పేపర్లను 2009వ సంవత్సరంలో నిషేధింపబడ్డాయి. రెడ్ వైన్ని చైనాలోనే ఎక్కువగా తాగుతున్నారు. చైనాలో బాగా ఫేమస్ పేరు వాంగ్. ఈ పేరుతో 9,30,00,000 మంది ఉన్నారు. మరి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్. బాయ్.